హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ మూడు రాజధానులకు ఇది ఇంటర్వెల్ సినిమా ఇంకా చాలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది కీలకమైన మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు అడ్వకేట్ జనరల్ ఈ వివరాలను నివేదించారు మూడు రాజధానులు సిఆర్డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల బిల్లును రద్దు చేయడంపై ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇప్పటికే పలువురు మూడు రాజధానుల బిల్లు రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంటే ఏపీ మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు రాజధానుల ఉపసంహరణపై స్పందించారు మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు రాజధానుల బిల్లు ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు రాజధాని అమరావతి విషయంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని సినిమా ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభం కార్డుకు మరింత సమయం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సాంకేతిక సమస్యలను సరిదిద్దుకోవడం కోసమే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని పేర్కొన్నారు తాము ఇప్పటికీ మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు రాజధాని రైతులు టీడీపీ వేరు కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రను తెలుగుదేశం పార్టీనే చేయిస్తోందని ఆయన ఆరోపించారు అమరావతి రైతుల పాదయాత్ర లక్ష మందితో సాగుతోందా అంటూ ప్రశ్నించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి రైతుల పాదయాత్ర పేడ ఆర్టిస్టుల పాదయాత్రగా అభివర్ణించారు రైతుల పాదయాత్రను చూసి భయపడి చట్టాన్ని ఉపసంహరించుకోలేమని ఆయన స్పష్టం చేశారు న్యాయపరమైన చిక్కుల వల్లే మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పేర్కొన్న ఆయన కేబినెట్ సమావేశంలో తాను లేనని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానంటూ పేర్కొన్నారు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవడం లేదని కేవలం కోర్టులో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటోంది అన్న అనుమానం వ్యక్తమవుతోంది సాంకేతికపరమైన సమస్యలను పరిష్కరించి మళ్లీ మూడు రాజధానులను తెర మీదకు తెచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది ఏది ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక ట్విస్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న చర్చ ప్రస్తుతం ఏపీలో జోరుగా సాగుతోంది మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయంపై ఏపీ బీజేపీ శ్రేణుల నుండి హర్షం వ్యక్తమవుతోంది మరోవైపు రాజధాని అమరావతి రైతులు సాధించిన విజయమని రైతుల పోరాటానికి ఫలితం లభించిందని పేర్కొంటున్నాయి రాష్ట్రంలోని టీడీపీ బీజేపీతో సహా అన్ని విపక్షాలు సీఎం జగన్ రాజధాని అమరావతికే కట్టుబడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక రైతుల మహాపాదయాత్రలో ఏపీ సర్కార్ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది అయినా సరే అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని రైతులు మహాపాదయాత్రను కొనసాగించనున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది